హాయ్ ఫ్రెండ్స్ భీమవరం బుల్లమ్మ ఫెషల్స్లో ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ తయారు చేసుకుందండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనకు సేమ్ బయట దొరికిన ఈ ఎగ్ నూడిల్స్ని ఇంట్లోనే మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో దాని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ ఈ విధంగా బయట మనకి ప్లెయిన్ నూడిల్స్ అని చెప్పి బయట మార్కెట్లో అమ్ముతారు ఈ విధంగా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి వాటర్ ఒక పొంగు వచ్చేలాగా బాగా మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా ఒక పొంగ వచ్చిన తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు మనం అన్నీ కూడా సిద్ధం చేసుకున్న ఈ నూడిల్స్ అన్నీ కూడా ఈ వాటర్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా నూడిల్స్ అన్నీ కూడా ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మనం ఇలా నూడిల్స్ని ఇలా నొక్కి చూస్తే మనకి జస్ట్ ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది ఇలా కట్ అయ్యి ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ విధంగా ఒక స్టైనర్ తీసుకొని ఆ స్టైనర్లోకి మొత్తం అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి ఇవన్నీ ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కొంచెం చల్లటి వాటర్ అనేది వేసుకోవాలి చల్లటి వాటర్ వేసుకోవడం వల్ల ఇవి బిగుసుకొని కొంచెం ఇక్కడ మగ్గకంటా ఉంటాయి ఈ విధంగా చల్లటి వాటర్ వేసుకున్నాక ఈ వాటర్ అంతా కిందకి దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల ఇక్కడ మనకి ముద్ద కట్ట విడివిడిగా ఉండడానికి సహాయం పడుతుంది కాబట్టి ఈ విధంగా మనం ఆయిల్ వేసుకొని నూడిల్స్ అన్నీ కూడా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇలా కలిపేసుకొని పైన మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి మొత్తం అన్నీ ఇలాగే కలుపుకోవాలి మొత్తం అంతా కూడా ఆయిల్ అంతా పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని కొంతసేపు పక్కకు ఉంచుకోవాలి ఈ విధంగా ఒక పెనం పెట్టుకొని ఆ పెనంలో ఇక్కడ మనం డ్రీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా బాగా హీట్ అయిన తర్వాత ఒక నాలుగు ఎగ్స్ని ఇలా పగలగొట్టుకొని నాలుగు ఎగ్స్ ఒక బౌల్లో వేసుకొని తర్వాత ఇక్కడ మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఒక చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఈ బీట్ చేసుకున్నదంతా కూడా ఈ పెనంలో వేసుకొని ఇక్కడ మనం కొద్ది కొద్దిగా కొంచెం పెద్ద మొక్కలు ఉండేలాగా ఇక్కడ మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి మరీ చిన్న చిన్న పీసెస్ కింద కాకుండా కొంచెం మనకి ఫ్రైడ్ రైస్లోకి కనపడేలాగా ఈ విధంగా స్లోగా ఫ్రై చేసుకోవాలి కావాలి ఇందులో మనం ఇంకా కొన్ని ఎగ్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే కనుక ఇక్కడ ఫోర్ ఎగ్స్ అన్నది వేసుకున్నా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కలిసి ఇలా కలుస్తున్నప్పుడు ఇక్కడ ఇందులో మనం కొంచెం చాట్ మసాలా గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఇవన్నీ ఇలా కలిసిపోయిన తర్వాత కొంచెం కారం కొంచెం చాట్ మసాలా కొంచెం మన ఇంట్లో ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోవచ్చు చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఫిష్ మసాలా కానీ ఏది ఉన్నా కూడా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చాట్ మసాలా వేసుకొని ఈ విధంగా అన్నీ కూడా కలిపేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా తీసుకొని ఓ ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి మరి ఇవన్నీ కూడా ఈ విధంగా తీసేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టుకొని అదే ప్యాన్లో ఇక్కడ ఇంకొక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి వెల్లుల్లిపాయలు తొక్క తీసుకొని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలి అల్లం కూడా ఆ విధంగా చాప్ చేసుకోవాలి క్యారెట్ క్యాప్స్కో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ ప్లేస్లో మీరు కావాలి క్యాబేజీ అన్నా కూడా యూస్ చేయొచ్చు క్యాబేజీ ఇష్టం ఉన్నవాళ్ళు క్యాబేజీ తినచ్చు క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎగ్ నూడిల్స్లో చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఈ వెల్లుల్పాయలు అన్నీ కూడా వేసేసుకొని బాగా మంచి సువాసన వచ్చేలాగా ఈ విధంగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతూ ఉండగానే కరివేపాకుని చిదుంకొని కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం చిన్న చిన్న మొక్కలుగా తరుక్కున్న అల్లం కూడా వేసుకొని ఇవన్నీ మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్ మన ఫ్లాట్లో ఉన్న ఇరిగింటి పొరిగింటికి కూడా స్మెల్ అన్నది అంత బాగా వెళ్తుంది ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ క్యాప్స్కమ్ ఇవి కూడా వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చైనీస్ ఫుడ్ ఏ అయినా సరే మనం హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఆ టేస్ట్ అన్నది మనకు వస్తుంది ఈ విధంగా బాగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఎక్కువ ఫ్రై అయిపోకుండా ఈ విధంగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా మనకి విడివిడిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఆనియన్స్ ఇక్కడ నేను రెండు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకున్నా ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా బాగా హై ఫ్లేమ్ పెట్టుకొని మనం ఇక్కడ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అవుతూ ఉండగానే ఇక్కడ మనం రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం మసాలా అన్నది వేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మన ఇంట్లో ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ చికెన్ మసాలా అన్నది వేసాను కొంచెం చాట్ మసాలా ఇవన్నీ వేసి తర్వాత కొంచెం మెంత కూడా వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇవన్నీ హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అన్నది వస్తుంది కొంచెం ఇక్కడ ఒక స్పూను కారం కూడా వేసుకొని ఇక్కడ నేను పచ్చి కారం వేసుకున్నానండి గొడ్డ కారం అంటారు చూసారా ఆ పచ్చికారం అన్నది వేసుకున్నాను ఇలా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన ఉడికించుకున్న ఈ ప్లెయిన్ నూడిల్స్ని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసేలాగా ఇలా గరిటితోటి మనం పైకి అంటూ ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పైకి అంటూ కలుపుకుంటే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా నూడిల్స్ అనేవి కలుస్తాయి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ సోయా సాస్ అన్నది వేసుకోవాలి ఇవి మూడు కలిపి ఇలా బ్యా ఒక ప్యాక్ అన్నది వస్తుంది ఈ డెబ్భై రూపాయలండి నేను రిలయన్స్ సూపర్ మార్కెట్లో తీసుకొచ్చా ఇప్పుడు గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ ఇవన్నీ కూడా ఒక్కొక్క రెండు స్పూన్లు వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఇక్కడ రెడ్ చిల్లీ రెండు స్పూన్లు గ్రీన్ చిల్లీ రెండు స్పూన్లు సోయా సాస్ అన్నది రెండు స్పూన్లు వేసుకున్నాను వెనిగర్ ఉంటే మీ దగ్గర వెనిగర్ కూడా వేసుకోవచ్చు వెనిగర్ లేకపోతే కనుక కొంచెం టేస్టింగ్ సాల్ట్ అన్నది వేసుకోవచ్చు టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నా కూడా ఆ వెనిగర్ ఫ్లేవర్ అన్నది మనకి తగులుతుంది ఈ విధంగా నాకు క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ రెండు రెండు స్పూన్లు అన్నది వేసుకున్నాను ఈ విధంగా అన్నీ వేసుకొని ఒకసారి ఎంత కూడా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒక రెండు గరిటెలు తీసుకొని మనం కలుపుకుంటే మనకి ఈజీగా అన్నది కలిసి హై ఫ్లేమ్ పెట్టుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది హై ఫ్లేమ్లో చేసుకుంటేనే మనకి ఎగ్ నూడిల్స్ అన్నవి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కొంచెం టేస్టింగ్ సాల్ట్ కానీ వెనిగర్ కానీ కూడా వేసుకోవచ్చు వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా ఇలా ఒక రెండు గరిటెలు తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్నాక అంతా కలిసిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్ అవి కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అవి ఉంటే కూడా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఉంటే కనుక స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ కూడా వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది సేమ్ మనకి బయట దొరికిన ఎగ్ నూడిల్స్ లాగే ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగా కుదిరింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ ఇలా అంతా కూడా ఫ్రై చేసేసుకున్నాక ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పైన కొత్తిమీర చుంపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ నూడిల్స్ అన్నవి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఒక్కసారి ట్రై చేయండి చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో మనం ఎగ్ నూడిల్స్ అన్నది చాలా టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇలా మనం ఈ టైంలో మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకి పిల్లలకి ఈ విధంగా మనం ఇలా వెరైటీ వెరైటీ చేసి పెడితే పిల్లలు చాలా హ్యాపీగా చాలా హెల్దీగా చాలా హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పెడితే మీకు ఏ నోటిఫికేషన్ అనేది వస్తుంది బాయ్ ఫ్రెండ్స్